ఆడలేక మధ్యలో ఓడన్నట్టు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆ రకంగా ఉంది. ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టోలో 2014లో అనేక రకాలైన కొన్ని వేల హామీలన్నీ ఇచ్చి 5 సంవత్సరాలు అవి ఏమీ పట్టించుకోకపోగా ప్రజలను మభ్య పెట్టే విధంగా మోసం చేసే విధంగా మీడియా ఎల్లో మీడియాతో సహకారంతో ఆయన ఆ రకంగా మభ్యపెట్టే కార్యక్రమం చేసినాడు తప్ప స్వచ్ఛందంగా ఆయన ఏం చెప్పింటే అదంతా కూడా నెరవేర్చింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒక్క హామీ అన్నా ఆయన నెరవేర్చిన పరిస్థితి లేదు. చాలా దారుణం. ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి పార్టీని ఈ రాష్ట్రంలో కాదు కదా, దేశంలో కాదు కదా, ప్రపంచంలోనే ఎక్కడా ఉండరన్నమాట. ఇన్ని హామీలు ఇచ్చి ఇంత మోసం చేసిన వ్యక్తిని నిజంగా కూడా అక్కడ గల్ఫ్ కంట్రీస్ అంటే ముస్లింలు ఏలే రాజ్యంలో నిజంగా ఉరితీసే కార్యక్రమం చేస్తారు. అటువంటిది ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి అది కూడా ఏదో పోలీసు పహారాతోటి పోలీసు రక్షణలో తిరుగుతున్నా తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. నిజంగా కూడా మామూలుగా అయితే ఇన్ని హామీలు ఇచ్చిన వ్యక్తిని ఆ రకంగా చేయాలి. సో అది కాకపోగా ఈ రకంగా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయన్న ఉద్దేశంతో అవన్నీ మర్చిపోతారులే, ఎల్లో మీడియా ఉందిలే అని చెప్పేసి అవన్నీ చేసినవన్నీ మర్చిపోతారులే అని చెప్పి ఆయన మభ్యపెట్టే కార్యక్రమం లాస్ట్ 2-3 మంత్స్లోనే చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన, సో అలాంటి ఈ స్వర్ణయ్య గారిని మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో ఆయన 140 కాదు కదా ఎన్ని ఇస్తారు అనేది ప్రజల యొక్క ముందుగానే నిర్ణయించబడింది. సో డెఫినెట్గా ఒక మంచి లీడ్ తోటి దాదాపు 130 పైనే సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. సో తప్పకుండా ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత కూడా ఖచ్చితంగా ఆయన జైలుకి పోయేది కూడా గ్యారంటీ అనమాట. సో ఎన్ని కుంభకోణాలు ఏం కథ, కొన్ని దాదాపు కొన్ని వేల జీవోలు, అది నిక్షిప్తంగా ఉన్న జీవోలు అన్నమాట, అంటే రహస్య జీవోలన్నీ కూడా ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. సో దీని అన్ని దానిపైన ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులను తప్పకుండా జైలుకు పంపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సో మళ్ళీ మళ్ళీ వచ్చే కార్యక్రమం కూడా ఏమీ లేదు. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అనేది